वेलकम टू टीसीडब्ल्यू न्यूज़ मंत्री निरंजन रेड्डी అండదండలతో శ్మశాన వాటిక స్థలం కబ్జా చేశారని ఈరోజు హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసిన బీసీ పొలిటికల్ జేఏసీ వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామంలో మునుగల కృష్ణారావు అనే వ్యక్తి గుడి పేరిట 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ తీర్మానం కలెక్టర్ ఆదేశాలు సైతం పట్టించుకోకుండా అక్రమ నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్న గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామస్తులు కబ్జాదారునికి వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలు ఉండడంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపణ. గ్రామ శ్మశాన వాటికకు చెందిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణారావు కబ్జా చేసి గుడి నిర్మాణం పేరిట ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆ నిర్మాణం భూమి పూజకు మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారని గ్రామస్తుల ఆవేదన. గ్రామ ప్రజలకు ప్రభుత్వం కేటాయించిన శ్మశాన వాటిక స్థలంలో నిర్మాణాలు చేపడుతున్న కృష్ణారావుపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను వేడుకున్న బుద్ధారం గ్రామ ప్రజలు సర్పంచ్. ना, 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 ना,